సినిమా అంతా కూడా మీరు చూశారు ఆనందంగా ఎంజాయ్ చేశారు భూమిక సినిమాలో భూమిక రియల్ హీరోయిన్ పల్లవి గారు మాట్లాడుతున్నారు కోరుకుంటే మన యుఎస్ఏ అమెరికాలో కూడా రిలీజ్ జరిగి చాలా అద్భుతంగా అన్ని చోట్ల కూడా రిలీజ్ చేసిన అన్ని కేంద్రాల్లో కూడా నాకు రిజల్ట్ వచ్చింది చాలా బాగుంది మూవీ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా నాకు ఫోన్ చేస్తున్నారు ప్రతి జిల్లా నుంచి కూడా దానికి ఈ రోజు సక్సెస్ అయిన సందర్భంలో అనంతపురం నటి రోడ్డు నందున మన శాంతి థియేటర్ లో మన ఐక్యూ మూవీ రిలీజ్ కి మీరందరూ సహకరించినందుకు ఇక్కడ సక్సెస్ మీరు చేసుకుంటున్నాం మీ అందరి సహకారంతోనే ఈ రోజు సక్సెస్ మీరు చేసుకుంటున్నాము దీనికి కారణం ఆ రోజు మేము మూవీ తీయడానికి కారణమైనటువంటి మా పెద్ద గంటా శ్రీనివాసరావు గారు అలాగే పల్లె రఘునాథ్ రెడ్డి గారి సహాయ సహకారాలతో మేము మీ ముందుకు వచ్చి అనంతపురం నందు షూటింగ్ చేయడం జరిగినది మొత్తం 95% అనంతపురంలోనే షూటింగ్ చేశాం కొద్దిగా హైదరాబాద్ కూడా చేసుకున్నాం దానికి మీకు అనంతపురం ప్రజలందరికీ పేరు పేరున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మన ఐక్యూ మూవీ అనేది ఒక స్టూడెంట్ సబ్జెక్ట్ ఈ స్టూడెంట్ సబ్జెక్ట్ లో కూడా దాదాపుగా ఈ మధ్య కాలంలో ఇంత సబ్జెక్ట్ ఎప్పుడు రాలేదు నీ స్టోరీ వినగానే మా బాబు నా కొడుకే మా అన్న కొడుకు హీరో సాయి చరణ్ అలాగే హీరోయిన్ పల్లవి మరియు ఫ్రాన్సీ సుమన్ గారు అయితే మేము చెప్పే పని లేదు సార్ పలానా షూటింగ్ ఉంది సార్ పలానా రోజు అంటే మా షూటింగ్ జరిగేటప్పుడే డేట్ మాకు ఇచ్చి సార్ వచ్చి షూటింగ్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ పోయేవాళ్ళు ఈరోజు కూడా సార్ ఒరిస్సాలో ఉన్నారు చాలా ఇంపార్టెంట్ పని మీద ఉన్నారు సార్ 2వ తారీఖున మేము రిలీజ్ చేయబోతున్నాం సార్ ఒక 2 నెలల నుంచి వెయిట్ చేస్తున్నాము మా పంతులు గారు 2వ తేదీ బాగుందంటే చూసుకున్నారా వేరే సినిమాలు కూడా ఉన్నాయో చూసుకున్నట్టే సార్ మనము ఎట్లా మూవ్ అయిపోదాం మీ సహకారం కావాలంటేనే సార్ సహాయ సహకారంతో ఈరోజు కూడా సుమన్ గారు వచ్చి మన ముందర ఉండి ఈరోజు మన మూవీని కూడా చూసి సార్ కూడా చాలా బాగుందని చెప్పారు ఇప్పుడు పల్లె రఘునాథ్ రెడ్డి గారు కూడా సినిమా కూడా చూసి వచ్చారు సార్ కూడా రిజల్ట్ ఇస్తారు ఇక్కడికి వచ్చినందుకు మీకు పేరున కూడా మరియు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను రాష్ట్రాల 2 రాష్ట్రాల సందర్భంలో ఈరోజు దాదాపుగా నాకు వచ్చిన సందర్భంలో నాకు తెలుస్తుంది దగ్గర దగ్గర 95 థియేటర్లలో నేను రిలీజ్ చేశాను అన్ని థియేటర్లలో కూడా నాకు సహకరిస్తే హీరో హీరోయిన్ మళ్ళీ ఒక డ్యూయట్ సాంగ్ కూడా మీకు తెలియజేస్తున్నాను మరి ఒక నెల లోపల డ్యూయట్ సాంగ్ కూడా మీ ముందుకు తీసుకొని వస్తాను ఆ రోజు కూడా మీరు మరీ కూడా వచ్చి మళ్ళా థియేటర్లకు వచ్చి కూడా చూసి ఆనందిస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను అక్కడ పల్లె రఘునాథ్ సార్ లీడ్ తీసుకొని మన బాలయ్య గారి దగ్గరికి తీసుకెళ్ళి సార్ మన వాళ్ళే సార్ అందరూ సార్ షూటింగ్ జరిగింది సినిమా 2వ తేదీ రిలీజ్ చేసుకుంటున్నాము నేను ట్రైలర్ రిలీజ్ చేయమనగానే బాలకృష్ణ గారు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇప్పుడు ఇక్కడ టైం లేదు కంటే లేదు సార్ ఎట్లా చేయండి మేమందరం రిక్వెస్ట్ చేసుకుంటే ట్రైలర్ రిలీజ్ చేశారు ఈ సందర్భంగా బాలకృష్ణ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన రఘునాథ్ రెడ్డి సార్ కూడా అనంతపురం వాసి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది అనంతపురంలోనే మన ఇక్కడే పెరిగారు అందరూ మళ్ళీ వచ్చేసి నేను 2వ సినిమా కూడా మన నందమూరి తారక రత్న గారితో షూటింగ్ డేట్ తీసుకొని దాంట్లో హీరోయిన్గా మన ఈమె నటించడానికి కూడా ముందుకు వచ్చింది కానీ దురదృష్టవశాత్తు నేను చేయలేకపోయినాను మేడం ఇలా మా మూవీ అంటగానే ఈరోజు షూటింగ్ ఉన్నా కూడా ఆపుకొని వచ్చిన దానికి మేడం గారు కూడా మరి కూడా శ్రద్ధ తెలియజేస్తాడు ఇస్తారు గారు మాట్లాడుతుంది కోరుతున్నాను మిత్రులు రాష్ట్రపతి గారికి మీ అందరికీ నమస్కారం అందరూ అన్ని విషయాలు మాట్లాడేశారు చెప్పేశారు కానీ నేను ఈ సినిమా నేను ఎంటర్ అయినప్పటి నుంచి గమనించిన కొన్ని విషయాలు అవి మీతో చెప్పాలి ముఖ్యంగా ఈ సినిమా షూటింగ్ అనంతపురంలో అని చెప్పినప్పుడు మా మేనేజర్ చెప్పినప్పుడు అనంతపురం చెప్పి నేను భయపడ్డాను నేను మొత్తం షూటింగ్ అనంతపురం కొంచెమైనా హైదరాబాద్ లో ఉందని లేదు మొత్తం పిక్చర్ అక్కడే అండి అన్నారు సరే ఎన్ని రోజులు అంటే ఎన్ని రోజులు ఏదో చెప్పారు సరే కథ చెప్ప విన్నాం ఒకసారి అని చెప్తే గడికాచలం గారు సబ్జెక్ట్ చెప్పారు సబ్జెక్ట్ ఏదో కొంత విన్నప్పుడే కొంచెం ఏదో కొత్తతనం ఉంది ఇది పాత
పచ్చడి కాదు ఏదో డెఫినెట్లీ బాగుంది సార్ ఎలా తీస్తారేమో తెలియదు ఉండొచ్చేమో రాజకీయాలు సినిమా ప్రకటన ఎలా ఉంటుంది చూద్దాం అని చెప్పి నేను సరే ధైర్యం తెచ్చుకొని వచ్చిన తర్వాత నేను చాలా ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే ప్రతి రోజు మళ్ళీ మాకు ఉదయం ప్రోగ్రామ్ చెప్పి మా రూమ్ కి 8 గంటలకు వచ్చి మాకు టిఫిన్ ఇస్తున్నప్పుడు అప్పుడే షూటింగ్ స్టార్ట్ అయిపోయింది షూటింగ్ జరుగుతుందండి అని చెప్పారు ఇది నిజంగా చాలా కష్టం ఎందుకంటే ఈరోజు సిటీలో కూడా అంత ఎర్లీగా 7:30కి ఇదన్నీ షూటింగ్ జరగట్లే అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు కూడా 9:30 అవుతుంది సో నాకు చాలా ఆశ్చర్యం ఇలాంటి ప్లేస్ లో అందులో కొత్త ప్రొడ్యూసర్ వాళ్ళు రాజకీయంలో ఉంటున్న వాళ్ళు ఎలా చేస్తారు ఇది చూసి చాలా మంది నేర్చుకోవాలని చెప్పి నేను ఫీల్ అయ్యాను वृत्ति వేరు ఉండొచ్చు కానీ మీరు దారి ఒకటి మీరు వాళ్ళకి చూపించున్నారు కదా అదృష్టాన్ని బట్టి ఇంకా వాళ్ళు అట్లా కూడా వాళ్ళు వెళ్ళొచ్చు దానికి కూడా వాళ్ళు మీకు ధన్యవాదాలు చెప్పాలి అండ్ అదే మాదిరిగా నెక్స్ట్ వచ్చేప్పటికి హీరో యాక్చువల్గా హీరోతో నాకు పెద్ద సీన్స్ నాకు లేవు సో నేను వేరే కాంబినేషన్స్ నాకు చార్తో నాకు కాంబినేషన్ సో ఎలా చేశారు నాకు తెలియదు సో మా వర్క్ వచ్చేటప్పటికి నాకు ఇంకో చాలా సంతోషమైన విషయం ఏంటంటే ఒక గొప్ప వ్యక్తి నాకు పల్లె రఘునాథ్ రెడ్డి గారు అసలు ఒక పొలిటీషియన్గా ఆయనకి ఇన్ని అంటే కెపాసిటీ అంటే ఒక సైడ్లో మినిస్టర్ మినిస్టర్గా మళ్ళీ అన్ని పోర్ట్ఫోలియోస్ దాని తర్వాత మళ్ళీ కాలేజెస్ ఎలా ఆయన చేశారు ఎలా హ్యాండిల్ చేశారు ఆయనకి అంత మంచి పేరు అంటే అంత మంచి నమ్మకం ఉంటే తప్ప సీఎం ఆయనకి అన్ని పదవులు ఇవ్వలేదు ఆయనతో పాటు నాకు వర్క్ చేయడానికి ఒక అవకాశం వచ్చింది సరే ఈయన ఎలా చేస్తారు ఏం చూద్దాం అని చెప్పి నేను మధ్యలో ఏం డిస్టర్బ్ చేయలే నేను సైలెంట్గా ఉన్నాను తర్వాత కొంచెం ఎక్కడో కొన్ని చెప్పాల్సి వస్తే నేను ఎందుకంటే ఆయనకి తెలీదు కెమెరా ముందు ఏం చేయాలి సో అన్ని కొంచెం చెప్పారు వాటిలో ఆయన డైలాగులు ఇందాక కూడా చెప్పారు కలెక్టర్గా టై కట్టుకుని ఉంటే కలెక్టర్ టై తీసేస్తే టైగర్ అని చెప్పి ఇట్లాంటి చాలా డైలాగ్స్ ఆయన చెప్పారు నిజంగా అక్కడ ఆయన డైలాగ్ చెప్తున్నప్పుడు బాలయ్య బాబే గుర్తు వస్తున్నారు ఆ విధంగా మా రైటర్ గారికి అంటే రైటర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కి ఆయన స్టూడెంట్ ఆయన చెప్పారు అండ్ మీకు ఒక మనకి సినిమా ఇండస్ట్రీకి ఒక కొత్త కమెడియన్ ని దీంట్లో పరిచయం చేశారు సో నెక్స్ట్ టైం మురళి గారు బహుశా మీకు దొరకరు నేను చాలా బిజీగా ఎక్కడ నెక్స్ట్ ప్రొడక్షన్ కి దొరకపోవచ్చు ఆయన ఎందుకంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది సో ఏది ఏది ఏమైనా అండి నాకు చాలా సంతోషం ఎందుకంటే పల్లవి ఆవిడ చేసిన పర్ఫార్మెన్స్ నేను అంటే మామూలుగా సైలెంట్ గా సీన్స్ చేశాను బట్ నేను ఫస్ట్ పిక్చర్ చూసాను చాలా బాగా క్యారెక్టర్ ని అర్థం చేసుకుని ఆ క్యారెక్టర్ లో ఎలా ఆవిడ పర్ఫామ్ చేయాలో చాలా బాగా చేశాను ముఖ్యంగా హీరో కావాల్సిన హీరో కావాల్సిన క్వాలిటీస్ అన్ని ఉన్నాయి డాన్స్ గానీ ఫైట్ గానీ పర్ఫార్మెన్స్ గానీ చాలా బాగా అంటే నంబర్ ఆఫ్ షేడ్స్ ఉన్నాయి మంచి భవిష్యత్ ఉంది సో ఈ పిక్చర్ ఏంటంటే ఆయనకి మంచి ఒక మార్గం చూపిస్తుందని నమ్ముకొని మీరందరూ దీన్ని ఒకటే ఒక విషయం అంటే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సినిమా చూసిన వాళ్ళు దయచేసి మీరు క్లైమాక్స్ ఏంటని మీరు చెప్పొద్దు ఈ సస్పెన్స్ ఇది సస్పెన్స్ పిక్చర్ ఇది సో సస్పెన్స్ మీరు బయటికి వెళ్ళిపోయి ఎందుకంటే వచ్చేవాళ్ళు రావాలి చూడాలి అసలు సస్పెన్స్ మీరు ముందే చెప్పేస్తే దీంతో థ్రిల్ ఉండదు మీరు చెప్పారంటే ఈ పిక్చర్ ని మీరు కిల్ చేసినట్టే కాబట్టి పిక్చర్ గురించి మీరు సస్పెన్స్ చెప్పకుండా మీరు అందరికీ చెప్పండి ఎందుకంటే సినిమా నచ్చితే మీరు చెప్పండి అంతేగాని నేనేం చెప్పండి నచ్చింది సినిమా చాలా బాగా నచ్చింది నాకు సో మీకు కూడా నచ్చుతుంది అనుకుని మళ్ళీ నెక్స్ట్ ప్రొడక్షన్ వెంటనే లక్ష్మీపతి గారు స్టార్ట్ చేయాలి అండ్ ఇంకా చాలా మందికి అవకాశాలు ఇవ్వాలి అలాగే అందరూ అంటే సార్ కూడా పిక్చర్ కూడా మళ్ళీ మంచి రోల్ డిఫరెంట్ రోల్ ఒకటి చేయాలంటే ముఖ్యంగా ఈ సినిమా గురించి నేనేం చెప్పాలంటే చాలా మంది సినిమా తీస్తున్నారు చాలా మంది రిలీజ్ వచ్చేటప్పటికి ఇరుకుంటున్నారు సరే రిలీజ్ వచ్చేటప్పటికి ఒకటి ఆంధ్ర చేస్తున్నారు మిగతా ఏరియాలు చేయరు లేదు తెలంగాణ చేస్తారు మిగిలిన ఏరియాలు చేయరు నేను ఈ పిక్చర్ కి ఎలాంటి ఒక పరిస్థితి వస్తుందని చెప్పి నేను అనుకున్నాను కానీ లక్ష్మీపతి గారు మొత్తం ఆంధ్ర తెలంగాణ కాకుండా కర్ణాటక యుఎస్ఏ నెక్స్ట్ దుబాయ్ ఈ చేసారంటే నిజంగా హీరో హీరోయిన్ రుణపడి ఉండాలి ఈ టైం ఎందుకంటే ఎంతో మంది హీరో హీరోయిన్ మేమంతా మ్యూజిక్ లాంచ్ కి వాటికి వీటికి వెళ్తాం అంత బాగానే ఉంటుంది రిలీజ్ వరకు బాగానే ఉంటుంది రిలీజ్ విషయం వచ్చేటప్పటికి
సార్ ఆంధ్ర చేసాం సార్ తెలంగాణ చేయలేకపోయాం లేదు తెలంగాణ చేసాం ఆంధ్ర చేయలేకపోయాం ఇసలే కర్ణాటక గురించి అవన్నీ ఇంకా మర్చిపోవాల్సింది అదంతా లేదు సబ్జెక్ట్ లో ఇంకా అమెరికా అవన్నీ లేవు కానీ ఈ రోజు ఆయన చెప్తున్నప్పుడు అమెరికా నుంచి ఫోన్స్ కర్ణాటక నుంచి నేను బళ్ళారి నుంచి నాకు ఫోన్లు వచ్చింది సినిమా చూస్తున్నాం సార్ సినిమా చాలా బాగుందా నిజంగా చాలా అదృష్టం మీరు ఇట్లాంటి ఒక సినిమా ఈ అన్ని ప్రాజెక్ట్స్ ఇలా కొరకు పరిస్థితి అట్లా ఉంది థియేటర్ దొరకు ఐ థింక్ 99 థియేటర్స్ సొంతం చేసి 99 ఇస్ వెరీ బిగ్ ఫిగర్ వెరీ లక్కీ మీ దేవుడు మీ తల్లిదండ్రులు ఆశీర్వాదాలు ఉన్నాయి భగవంతుడు ఆశీర్వాదాలు బాగా మీరు కష్టపడాలి బాగా మీరు ముందుకు ఎదురుకు వెళ్ళాలి మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తూ నాకు ఈ సినిమాలో ఒక మంచి కమిషనర్ రోల్ ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ అందరికీ నమస్కారం ఈ రోజు మనందరం సినిమా చూసాం ఈ సినిమాలో అన్ని రసాలు ఉన్నాయి స్టూడెంట్స్ మధ్య చిన్న చిన్న అల్లరి ఉంది ఐటమ్ సాంగ్ ఉంది స్వాగతం పాట ఉంది ఫైటింగ్ ఉంది అన్ని విధాలుగా స్టూడెంట్స్ కి నచ్చే మెచ్చే చిత్రం అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను దీనిలో హైలైట్స్ ఏమంటే మొత్తం సినిమాలో పివికే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీ మరి పిల్లలు కూడా చాలా హైలైట్ అయ్యారు వాటర్ మీడియం కూడా కనపడింది చాలా అద్భుతంగా వచ్చింది దీంట్లో కొన్ని విశేషాలు ఏమంటే ఈ తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగే మంచి హీరో సుమన్ గారు ఈ సినిమాలో ఎంతో ఉదాత్తంగా ఈ పిక్చర్ను కొత్త వాళ్ళని ఒప్పుకొని నటించినందుకు ఆయనకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం అదే సమయంలో సీనియర్ ఆర్టిస్టు బెనర్జీ కానీ సత్యప్రకాష్ కానీ వాళ్ళు కూడా చక్కగా నటించారు ఇక కొత్త హీరో సాయి చరణ్ డ్యాన్సులు బాగా చేశాడు అల్లరి బాగా చేశాడు బాగా నటించాడు తప్పకుండా ఈ అబ్బాయికి లైఫ్ ఉంటుందని చెప్పి మనస్ఫూర్తి ఆశీర్వదిస్తున్నా అదేవిధంగా హీరోయిన్ పల్లవి ఇది మొదటి సినిమా అయినా కూడా చాలా ఓర్పుగా నేర్పుగా చాలా చాకచక్యంగా చాలా మంచిగా నటించింది ఈ అమ్మాయి కూడా ఫీచర్ చాలా బాగుండాలని మనస్ఫూర్తి తర్వాత జనరల్గా మామూలుగా లక్ష్మీపతి ఇంత మంచి సినిమా చేస్తాను ఊహించలేదు అన్నీ తానే ఒక సినిమా తీయడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ పిక్చర్ను చాలా అద్భుతంగా తీసినందుకు మన అనంతపురం వాసి మనకు శిష్యులు కాబట్టి లక్ష్మీపతిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అదే విషయంలో మురళి దీంట్లో అద్భుతంగా నటించాడు హరిప్రసాద్ మురళి ఇద్దరి మధ్యలో చాలా బాగా ఉంది ఈ సినిమా చూసిన తర్వాత చాలా ఛాన్సెస్ పుట్టేకి వస్తాయని ఆశిస్తున్నా అదేవిధంగా ఘటికాచలం నాకు చిన్నప్పటి నుంచి మన పక్కింట్లో ఉండేవాడే మనం చదువుకున్నవాడు మంచి రచయిత ఎటువంటి డైలాగ్స్ పెట్టా అంటే బాలకృష్ణ కూడా ఆశ్చర్యపోయాడు సార్ నన్ను మీరు కాపీ కొట్టున్నారు నన్ను డాంపే చేస్తున్నాం మీరు అని బాలకృష్ణుడు ఆయన వాటికి వచ్చాడు తయ కట్టుకునేంతవరకే కలెక్టర్ ఇది చాలా పవర్ఫుల్ డైలాగు మొత్తం హల్చల్ అవుతా ఉంది చాలా మంది అమెరికన్స్ కూడా ఫోన్ చేస్తారు ఏం సార్ అంత గట్టిగా మాట్లాడలేదు ఇది చాలా స్మూత్ కదా మనిషి అంత పవర్ఫుల్ అంటే గట్టిగా సేపు రాజస్థాన్ మాట్లాడలేదని చెప్పారు మంచి చెబితే నేర్చుకుంటా నన్నేమైందంటే ఓర్చుకుంటా నా స్టూడెంట్స్ పెంచుకుంటే తేల్చుకుంటా మంచి డైలాగ్ చెప్పి మంచి అవకాశం ఇచ్చారు నాకు కోరిక ఉండేది విద్యా వ్యవస్థలో రాత్రి మూల కష్టపడ్డా లెక్చర్గా స్టార్ట్ చేశా అనేక విద్యాసంస్థలు స్థాపించా నేషనల్ అవార్డ్స్ వచ్చాయి గోల్డ్ మెడల్స్ వచ్చాయి ఎన్నో వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే విద్యావేత్తగా మంచి పేరు వచ్చింది రాజకీయ రంగంలో కూడా 3 సార్లు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ విప్ చీఫ్ విప్ మినిస్టర్ స్థాయికి వచ్చా 2 రంగాల్లో రాణించాను నేను 3వ రంగంలో రాణించాలని ప్రయత్నం చేశా కాయగూర లక్ష్మీపతి అవకాశం ఇచ్చాడు రెండు అడిగాడు మంత్రి పోస్ట్ ఉంది కలెక్టర్ పోస్ట్ ఉంది ఎదుగురా అని అడిగాడు ఆల్రెడీ మంత్రి గారు ఉన్నా జీవించాను ఈయన కలెక్టర్ పాత్ర అని చెప్పాను స్వాగతం పాట పెట్టాడు హైలైట్ చేశాడు ఆ అబ్బాయిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇక మున్ముందు ఈ ఎలక్షన్స్ కాబట్టి 1 ఇయర్ పిక్చర్ తీసే అవకాశం ఉండదు బాలకృష్ణ గారు చెప్పారు పిక్చర్ తీద్దాం సార్ అని సుమన్ గారు కూడా ఉంటారు అందులో వీళ్ళు కూడా వాడతాను నేను ఇది అయిపోయిన తర్వాత పిక్చర్ తీసి ఇంకో అది కూడా రికార్డు బదులు చేస్తానని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను
दी सहक चूसर को विद्यार्थुरी मरकस धन्यवाद सिबंदी मैं डैरक्टर यानी टेक्निकल प्रति बष्टर मंच पिक्चर मेर फ्रेंड्स स्ने चपंटे तपकड़ा अंदर चूड़ी सिम एन कं मन कॉलेज कनपड़ी कनपड़ता चाल मंदिर अंदर मरकस धन्यवाद अवकाश अंदर की नमस्कार सलू दी जय हिंद। जय बालय्य। सो बालकृष्ण गारु मन ट्रैलर लॉन्च చేశారండి। सो అప్పుడు నుంచి సినిమాకి హూప్ వచ్చింది। सो మీ అందరూ సినిమా చూశారు చాలా చాలా హ్యాపీగా ఉంది। చాలా మంది ఆడ పిల్లలు కూడా వచ్చారు। सो ఇంత ఎండ్ ఉన్నా కూడా ఇంత మంది లేడీస్ కూడా వచ్చారు। చాలా మీ అందరూ సినిమాని ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నాను। సో ఇక్కడికి వచ్చిన మా పల్ల రఘునాథ్ రెడ్డి సార్కి సుమన్ సార్కి కూడా స్పెషల్ థాంక్స్ అండి। सो ना आपर्चुनिटी इच्चिन मा बाबाय की। सो सिनेमा अद्भुतंगा वच्चिंदी एक्कडा कांप्रमाइज अवलेदु मा बाबाय आयन की स्पेशल थैंक्स अंड मा रायल मुरली अंकल। सो ई सिनेमा इंत स्पीड गा कंप्लीट अव्वालंटे आयन बैक एंड नुंची चाला सपोर्ट चेशारु। आयन की इंका माकु सहकरिंचिन अंदरिकी अनंतपूर् वासुलंदरिकी नेक्स्ट इंकोक मंची सिनेमा तो वस्तां मी मुंदुकी। इदि इंका मी फैमिली फ्रेंड्स इंका चूडनोल्लंदरिकी चूपियंडि మీకు నచ్చిందని కోరుకుంటున్నాను। ఇంకా మంచి సినిమాతో మీ ముందు వస్తాం। థాంక్యూ సో మచ్। ఈ మూవీ కంప్లీట్ ఎలా అనిపిస్తుంది నా క్యారెక్టర్ మూవీలో బాగుందా? థాంక్యూ సో మచ్। మీ విలువైన సమయాన్ని మా మూవీకి కేటాయించినందుకు ఒక్కసారి మీ అందరికీ థాంక్స్ చెప్పుకుంటున్నా। అండ్ ఇంత మంచి అవకాశం ఇచ్చారు నా టీం వాళ్ళందరికీ థాంక్స్ చెప్పుకుంటున్నా। ప్రొడ్యూసర్ గారికి గాని డైరెక్టర్ గారికి గాని సుమన్ సార్కి గాని పల్లె రఘునాథ్ రెడ్డి సార్కి గాని అండ్ మా మూవీ లాస్ట్ రిలీజ్ కి వచ్చినందుకు ఎస్టర్ మ్యామ్ కి గాని థాంక్యూ సో మచ్। అండ్ స్పెషల్ థాంక్స్ టు యు మురళి సార్ షూటింగ్ స్టార్టింగ్ నుండి ఇప్పటివరకు చాలా బాగా సపోర్ట్ చేశారు। చాలా బాగా చూస్తున్నారు। నెక్స్ట్ టైం ఏదైనా అవకాశం ఉంటే డెఫినెట్ గా సార్ ఉండాలని కోరుకుంటున్నాను। అండ్ మీ అందరూ కూడా థాంక్యూ సో మచ్ మా మూవీ చూసినందుకు। అండ్ గట్టాజలం సార్కి కూడా థాంక్యూ సో మచ్। థాంక్స్ అండి। ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూసినందుకు మీకు చాలా థాంక్స్। అండ్ నేను అవును అనంతపురం కి నేను రెక్కీ షూటింగ్ అప్పుడు వచ్చాను। దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు పిలిస్తే ఒకసారి అనంతపురం వచ్చినట్టు కూడా అవుతుంది, సినిమా చూసినట్టు కూడా అవుతుంది। మీరందరూ మన టీమ్ ఇప్పుడు ఒకసారి ఒప్పుకున్నాక నెక్స్ట్ సినిమా అయితే ఏంటి ఈ సినిమా కూడా మందే మన టీమ్ వాళ్ళు చేస్తున్నారని ఒక ప్రేమతో అభిమానంతో చాలా అందంగా ఉంది సినిమా। చాలా బాగా వచ్చింది, నాకు చాలా హ్యాపీగా ఉంది। ఎందుకంటే లక్ష్మీపతి గారు ఊరికి ఒక ప్రొడ్యూసర్ లాగా కమర్షియల్ లాగా మాత్రమే ఆలోచించకుండా సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి, మన యూత్ కి గాని లేదా మన ఆలోచనలకి ఏదో ఒక కొత్త థాట్ రావాలనే ఒక బాధ్యతతో సినిమా తీసే వ్యక్తి అనేది నాకు తెలుసు। ఎందుకంటే మనం చేసే సబ్జెక్ట్ కూడా అలాంటిదే, ఒక సోషియోలాజికల్ మంచి సబ్జెక్ట్ ఉండే ఈ సినిమా సబ్జెక్ట్ కూడా నాకు చాలా నచ్చింది। దీంట్లో యూత్ కి ఒక మెసేజ్ ఉంది అండ్ అందరికీ సమాజానికి ఒక వేరే వేరే విధంగా ఏదో ఒక మెసేజ్ ఉంది, అది అలా తీయగలిగారు, ఆ మెసేజ్ ని అలా చెప్పగలిగారు అనే ఆనందం నాకుంది। సో కంగ్రాచులేషన్స్ మీకు యాజ్ అ ప్రొడ్యూసర్, మీకు యాజ్ యాక్టర్, యాజ్ డెబ్యూటెంట్, మీకు ఇక్కడ దాకా ఇక్కడ నుంచి ఒక మంచి స్టార్ట్ అయ్యి మీరు ఫ్యూచర్ లో ఇంకా మంచి మంచి సినిమా చేయాలని నేను కోరుకుంటున్నాను। ఆల్ ది వెరీ బెస్ట్, మీకు కూడా ఆల్ ది బెస్ట్, మనం కలిసి ఇంకా నెక్స్ట్ సినిమా ఇంకా మంచి చేయాలని నేను కోరుకుంటున్నాను। అండ్ మీకు అందరికీ థ్యాంక్ యూ, సినిమా మీద ప్రేమ పెట్టి మీ జనాల మీద ప్రేమ పెట్టుకుని ఇంతవరకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్। ఇలాగే సినిమాల్ని ప్రోత్సహించండి, మీ ప్రేమ చూపించండి, మా ఆర్టిస్టులందరికీ మీ ప్రేమ, మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ కావాలి, ఇలాగే ఇస్తుండండి। థ్యాంక్ యూ సో మచ్. 99 థియేటర్లు ఇప్పుడు చాలా కష్టం అంటే సినిమాలు తీసేది ఈజీ, కానీ సినిమా రిలీజ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే థియేటర్లన్నీ కూడా లీజుకు కష్టం దొరికేది, అయినా కూడా బాగా కష్టపడి మన మాజీ మంత్రి వారి ఎందుకంటే ప్రేక్షకుల మధ్య సినిమా చూడడానికి వచ్చిన ఇదే మొదటిసారి హీరోలు కానీ ఎవరు రాలేదు ఇంతవరకు ఇండస్ట్రీలో। ఇంతవరకు సినిమాలు తీసి వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ సినిమా ప్రేక్షకుల మధ్య చూసేది ఇదే తొలి సినిమా అని చెప్పేసి నాకు గుర్తుంది ఇప్పుడు సుమన్ గారు సార్కి మరియు ఎస్టర్ గారికి హీరోయిన్ కి। అండ్ నేను అవును అనంతపురం కి నేను రెక్కీ షూటింగ్ అప్పుడు వచ్చాను, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు పిలిస్తే ఒకసారి
అనంతపురం వచ్చినట్టు కూడా అవుతుంది, సినిమా చూసినట్టు కూడా అవుతుంది. మీరందరూ మన టీం ఇప్పుడు ఒకసారి ఒప్పుకున్నాక నెక్స్ట్ సినిమా అయితే ఏంటి, ఈ సినిమా కూడా మందే మన టీం వాళ్ళు చేస్తున్నారని ఒక ప్రేమతో అభిమానంతో చాలా అందంగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే లక్ష్మీపతి గారు ఊరికి ఒక ప్రొడ్యూసర్ లాగా కమర్షియల్ లాగా మాత్రమే ఆలోచించకుండా సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి, మన యూత్ కి కానీ లేదా మన ఆలోచనలకి ఏదో ఒక కొత్త థాట్ రావాలనే ఒక బాధ్యతతో సినిమా తీసే వ్యక్తి అనేది నాకు తెలుసు. ఎందుకంటే మనం చేసే సబ్జెక్ట్ కూడా అలాంటిదే, ఒక సోషియలాజికల్ మంచి సబ్జెక్ట్ ఉండే. ఈ సినిమా సబ్జెక్ట్ కూడా నాకు చాలా నచ్చింది. దీంట్లో యూత్ కి ఒక మెసేజ్ ఉంది అండ్ అందరికీ సమాజానికి ఒక వేరే వేరే విధంగా ఏదో ఒక మెసేజ్ ఉంది. అది అలా తీయగలిగారు, ఆ మెసేజ్ ని అలా చెప్పగలిగారు అనే ఆనందం నాకుంది. సో కంగ్రాచులేషన్స్ మీకు యాజ్ అ ప్రొడ్యూసర్, మీకు యాజ్ యాక్టర్, యాజ్ డెబ్యూటెంట్. మీకు ఇక్కడ దాకా ఇక్కడ నుంచి ఒక మంచి స్టార్ట్ అయ్యి మీరు ఫ్యూచర్ లో ఇంకా మంచి మంచి సినిమా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్, మీకు కూడా ఆల్ ద బెస్ట్. మనం కలిసి ఇంకా నెక్స్ట్ సినిమా ఇంకా మంచి చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ మీకు అందరికీ థ్యాంక్ యూ, సినిమా మీద ప్రేమ పెట్టి మీ జనాల మీద ప్రేమ పెట్టుకుని ఇంతవరకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇలాగే సినిమాల్ని ప్రోత్సహించండి, మీ ప్రేమ చూపించండి. మా ఆర్టిస్ట్ అందరికీ మీ ప్రేమ, మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కావాలి, ఇలాగే ఇస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ప్రేక్షకుల మధ్య సినిమా చూడడానికి వచ్చిన ఇదే మొదటిసారి హీరోలు కానీ ఎవరు రాలేదు ఇంతవరకు ఇండస్ట్రీలో. ఇంతవరకు సినిమాలు తీసి వాళ్ళు వెళ్ళిపోతారు కానీ సినిమా ప్రేక్షకుల మధ్య చూసేది ఇదే తొలి సినిమా అని చెప్పేసి నాకు గుర్తుంది. ఇప్పుడు సుమన్ గారు సార్ కి మరియు ఎస్ఆర్ గారికి హీరోయిన్ కి ఈరోజు పవర్ ఆఫ్ స్టూడెంట్ ఐక్యూ మూవీని నేను ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో చాలా కష్టపడి ఫస్ట్ మూవీ అయినా కూడా నేను ఇన్ని థియేటర్లలో రిలీజ్ చేయడం అంటే అంత తమాష పని కాదు. ఆ కష్టం ఏమిటనేది నేను చూశాను. చూసి ఈరోజు ఇన్ని థియేటర్లలో కూడా రిలీజ్ అయ్యి ప్రజలు మాకు ఆదరణ ఇచ్చి చాలా సంతోషంగా సినిమాను చూసి ఎంజాయ్ చేసి నాకు సినిమాను చాలా బాగుందని చెప్పేసి అన్ని జిల్లాల నుంచి కూడా ఫోన్ రావడం, అందరికీ కూడా ప్రజలకందరికీ కూడా నేను పేరు పేరున కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సుమన్ గారు అయితేనేమి, ఇతర నాయకులు అయితేనేమి, ఇతర అందరూ సినీ యాక్టర్స్ కూడా నాకు ఫోన్లు చేశారు, లక్ష్మీపతి చాలా బాగా తీశావు అన్నప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, అన్న నేను బాగా తీయడం కాదు, నాది ఎంతున్న బయట నుంచి ఫైనాన్స్ పెట్టుకోవడము, దీంట్లో కష్టపడింది హీరో హీరోయిన్, మరి వచ్చేసి ఇతర ఆడియన్స్ అందరూ చేశారు, బాగా చేశారు. వాళ్ళందరి సహాయం సహకారాలతోనే నేను మూవీని ఈరోజు ఇక్కడ రిలీజ్ చేయబడిందని చెప్పాను. ఫోన్ ఎత్తితే అవే ఫోన్లే వస్తున్నా నాకు కొన్ని గంటల నుంచి. దీనికి కారణమైనటువంటి మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన ఫస్ట్ నుంచి కూడా గంటా శ్రీనివాసరావు అన్నగారు ఈరోజు చాలా సంతోషపడ్డాడు. లక్ష్మీపతి చాలా బాగా రిలీజ్ చేశావు, అందరికి కూడా మరి ఒక రూటు చూపించావు, మీ టీం కంతరు కూడా మళ్ళీ రూట్ చూపించావు, చాలా బాగుంది మూవీ. నేను కూడా వెళ్తాను రేపు అన్న టైం చూసుకొని, సినిమా మటుకు చాలా బాగా వచ్చిందని కూడా ఆయన సంతోషపడుతుంటే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దీనికి ఇక్కడ ఈ సినిమాలో నా అన్న కొడుకు సాయి చరణ్, ఇటువైపు పల్లవి, మళ్ళీ ఇంకొక ట్యాన్సీ, వీళ్ళందరూ కూడా పోటీ పడి కూడా ఈ సినిమాని నటించి ఇటు వరకు తీసుకొచ్చి నా వెన్ననకే ఉండి వీళ్ళందరూ కూడా సార్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అన్న బాబా ఎప్పుడు రిలీజ్ చేస్తావు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా నా వెన్నంటే ఉండి నాకు అన్ని విధాలుగా కూడా హైదరాబాద్లో సహాయ సహకారాలు అందించి ఈరోజు రిలీజ్ చేసి మంచి సినిమాని ఈ ఆంధ్ర ప్రజలకు నేను అందజేశానని చెప్పేసి కూడా నేను అందరి తరఫున కూడా తెలియజేసుకుంటున్నాను. చాలా బాగుంది. మాకు వచ్చేసి డైరెక్టర్ జిఎల్బి శ్రీనివాస్ గారు, రైటర్ వచ్చేసి గట్కాచలం గారు అద్భుతంగా తీశారు. నేను కూడా ఫస్ట్లో స్టార్టింగ్లో కొత్త వాళ్ళందరూ చూసా కొంచెం భయపడ్డాను సినిమా ఏమవుతుందేమనేసి. మరి సుమన్ గారు మళ్ళీ ఒక్కొక్కరు జాయిన్ అయ్యంగా ఈ సినిమాకి అనేది ఒక రూపం వచ్చింది, రూపం వచ్చి దీన్ని తొందరగా కంప్లీట్ చేసుకొని రిలీజ్ చేశాను. రిలీజ్ చేయడం అంటే అంత ఈజీ పని కాదు, ఆ దేవుని ఆశీర్వాదాలు
నటించినటువంటి వీళ్ళందరి కోరిక వీళ్ళందరి ఆశలతో ఈరోజు మనము ముందుకెళ్ళామని చెప్పేసి కూడా ఈ టీవీ తరఫున మీకు మహా టీవీ తరఫున మీకు అందరికీ కూడా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటకలో కూడా ఈ పొద్దు రిలీజ్ అయినాయి. 11 థియేటర్లో రిలీజ్ అయింది. మరియు యుఎస్ఏలో కూడా టైం డిఫరెన్స్ ఉంది కాబట్టి ఈ మన ఇండియా టైంలో అర్ధరాత్రి అక్కడ కూడా రిలీజ్ అవుతుంది. అక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్ అందరికి కూడా నేను మన నాకున్న వాట్సాప్ గ్రూప్లో అందరికి కూడా అందరికీ నేను వాయిస్ కాల్ మార్నింగే పెట్టాను. మన సినిమా రిలీజ్ అవుతుంది మీ ఆదరణ కావాలని చెప్పాను. రిప్లై కూడా ఇచ్చారు. అక్కడి నుంచి కూడా మంచి రిజల్ట్ వస్తుందని కూడా కోరుకుంటున్నాను. ఒక వారం 10 రోజుల్లో దుబాయ్కి వెళ్తాము. దుబాయ్లో కూడా మన ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడాను. నాకు సత్సంబంధాలు ఉన్నాయి దుబాయ్లో, నా బిజినెస్ ఉంది దుబాయ్లో. దుబాయ్ వాళ్ళతో మాట్లాడితే వచ్చి అర్జెంట్ వచ్చి రిలీజ్ చేయి. మా కడప నుంచి అయితేనేమి, మా నెల్లూరు నుంచి అయితేనేమి, మా విజయవాడ నుంచి అయితే అన్ని చోట్ల నుంచి కూడా మంచి రిజల్ట్ వచ్చింది. వచ్చి తొందరగా రిలీజ్ చేయని చెప్పేసి దుబాయ్ వాళ్ళు కూడా కోరారు. ఈరోజు వెళ్ళి అక్కడ కూడా వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని మా టీంతో వెళ్తున్నాం దుబాయ్కి. వెళ్ళి అక్కడ కూడా రిలీజ్ చేసి అక్కడ కూడా వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మంచి సినిమాని ఇచ్చానని చెప్పేసి ఈరోజు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నందుకు కూడా ఈ దీనికి సహకరించిన అందరికి కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు చెప్పేసుకుంటాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మరియు యుఎస్ఏలో, అమెరికాలో కూడా బ్రహ్మాండంగా 99 థియేటర్లో రిలీజ్ చేసినాడు. చిన్న సినిమా అయినా కూడా పెద్ద సినిమాలతో పోటీపడి కాయగూరలో లక్ష్మీపతి గారు కేఎల్పి మూవీపై చేసిన పవర్ ఆఫ్ స్టూడెంట్ ఐక్యూ మూవీ విజయవంతంగా ఈరోజు అనంతపురంలో ప్రదర్శించబడింది. ఆట ఈ ఆట చూడడానికి సినిమా హీరో సుమన్ గారు, ఎస్తర్ గారు, పల్లవి గారు, డాక్టర్ మాజీ మంత్రివర్యులు పల్లె రఘునాథరి గారు, మరి ఈ సినిమా రచయిత మరియు సంగీత డైరెక్టర్ పోలూరు గడ్కాచలం గారు, ఈ అనంతపురంలో పుట్టి పెరిగారు. సంపంగి, మహానంది, శ్రీమన్నారాయణ సూపర్ డూపర్ హిట్ సినిమాలోకి ఆయన కథలు రాయడం జరిగింది. మరి ఈ సినిమా కూడా అనంతపురం వాసి కాబట్టి చాలా అద్భుతంగా పల్లె రఘునాథ్ రెడ్డి దగ్గర స్టూడెంట్గా చదువుకున్నాడు చలం గారు. టై కట్టుకున్నంత వరకే కలెక్టర్ టై తీసేస్తే టైగర్ అని చెప్పేసి అద్భుతమైన పంచు డైలాగుని చలం గారు ఈరోజు తెరపైన చూపించారు. మరియు లక్ష్మీపతి గారు బ్రహ్మాండంగా ఈ రాష్ట్రమే కాకుండా రెండు రాష్ట్రాల్లో 99 థియేటర్లో రిలీజ్ చేసినందుకు లక్ష్మీపతి గారికి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు రాష్ట్రంలో ప్రజలంతా కూడా ఇది మంచి సినిమా, స్టూడెంట్స్కి మరియు ఒక మంచి ఇంటెలిజెంట్ అమ్మాయి ఆ బ్రెయిన్ అమ్మకానికి పెట్టింటారు. వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చి ఆ సినిమాని బాగా తెరపైకి ఎక్కించారు. ఎక్కడైనా బోర్ లేకోకుండా మరి కామెడియన్ డాక్టర్ హరిప్రసాద్ గారు చాలా అద్భుతంగా చేశారు. కామెడియన్ ఆయన దగ్గర నేను చేశాను. నాకు ఈ అవకాశం కల్పించినట్టు లక్ష్మీపతి గారికి, గట్కాచలం గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సినిమా మంచి హిట్ కొడుతుంది, ఎక్కడే కానీ బోర్ లేదు, చాలా బాగుంది, రేపటి నుంచి బ్రహ్మాండంగా ఈ సినిమా ప్రజల్లోకి మరి గ్రామీణ ప్రాంతాల్లోకి గ్రామస్థాయిలోకి వెళ్ళిపోతుంది. మరి అట్లాగే తెలంగాణలో హైదరాబాద్లో 11 థియేటర్లు కూడా ఈరోజు బ్రహ్మాండంగా మూడు ఆటలు ఆడినాయి, మంచి కలెక్షన్స్ వచ్చాయి. నెల్లూరు, భీమవరం, వైజాగ్, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ అక్కడ కూడా బాగా కలెక్షన్స్ వచ్చాయి, బాగా ఆడుతున్నాయి. కాబట్టి రేపటి నుంచి ఇంకా బాగా ఆడుతుంది. వన్స్ అగైన్ సాయి చరణ్ గారికి, పల్లవి గారికి నేను హ్యాట్సాప్ కంగ్రాట్స్ చెప్తున్నా. తొలి చిత్రమైనా కూడా అబ్బాయి బాగా డ్యాన్స్ చేశాడు, బాగా యాక్ట్ చేశాడు. తర్వాత అనంతపురంలో కృష్ణకుమార్ గారు, మణికంఠబాబు గారు చాలామంది నేను పిలిచిన వెంటనే ఈ సినిమాలో వచ్చి నటించారు. లక్ష్మీ నరసింహ గారు, సాకే వీరా గారు, అట్లాగే వెన్నరా కృష్ణ గారు, శ్రీధర్ గారు అందరూ కూడా నటించారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వన్స్ అగైన్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ లక్ష్మీపతి గారు.